ఏంటి బెంగళూరు ఆర్సిఎస్ లో మన గుర్రం చచ్చిపోయిందా? ఇక్కడ నేను చచ్చానే, మన కారు ఆగిపోయింది, తోసుకుంటూ వస్తున్నారు. నేను నీ మాట విన్నందుకు నా బూడు తీసుకు కొట్టుకోవాలి చిచి. అందుకే బిఎండబ్ల్యూ కారు తీసుకెళ్తాను. లక్కీ కారు, లక్కీ కారు అన్నావు, ఇది నడు రోడ్డు మీద ఆగిపోయింది. మాట్లాడుకో, ఫోన్ పెట్టే. ఇక్కడ మెకానిక్ ఎవరయ్యా? నా కార్ రిపేర్ అయింది అర్జెంట్ గా, నేను బ్యాంక్ వెళ్తే ల్యాక్స్ డ్రా చేయాలి మా చిన్నబాబు బర్త్డేకి. చిన్నబాబు బర్త్డేకు 10 లక్షలు? నాకు టైం లేదు. ఈ కార్ ఎవరిదయ్యా? కస్టమర్ సార్. నా కార్ రిపేర్ అయ్యే లోపు ఈ కార్ వేసుకెళ్ళి వచ్చేస్తాను. అంటే ఏంటి ఆలోచిస్తున్నా? నా మీద డౌటా? గంటలు వచ్చేస్తాను అంటున్నాను కదా, కావాలంటే కార్ అమౌంట్ చెక్ రాసిస్తాను. ఏంట్రా? ఒక్క నిమిషం సార్, ఎక్స్క్యూజ్ మీ అన్నా. ఈయన సిటీలోకి పెద్ద బిగ్ షాట్ అన్నా. ఆయన పెద్ద కార్ రిపేర్ ఇచ్చి మన చిన్న కార్ ఒక అర్ధ గంట అడుగుతున్నాడు అన్నా. ఫుల్ క్యాష్ పార్టీ అన్నా, అవసరమైతే రెండు ఇస్తా ఉన్నాడు. తెలుసాడు? తెలుసారా? బాగా పరిచయం ఉందా? పరిచయం. ఇంత ముందు ఎప్పుడన్నా చూసావా? చూసానా. ఓకే ఓకే సార్, మీరు తీసుకెళ్ళండి. నో ప్రాబ్లం. థాంక్యూ వెరీ మచ్. నమస్కారం సార్. మామూలు మంచి కాదన్న, బండి తోచినందుకు మనిషికి 500 రూపాయలు చొప్పున ఇచ్చినన్న. మనం ఆ కార్ రిపేర్ చేసి ఈ కార్ ఇచ్చినందుకు మనకి ఎంత డబ్బిస్తాడో ఏమో అన్నా. జూనియర్, ఇది చాలా కాస్ట్లీ కార్ రా, రిపేర్ చేయడం నా దగ్గర నేర్చుకుంటురా. నేను ఎప్పుడన్నా రిపేర్ చేయడం చూసారా మీరు? కాస్ట్లెస్ట్ కార్, ఎవరు పడితే వాళ్ళు నడిపే కార్ కాదురా. ఇప్పుడు నేను రిపేర్ చేస్తాను, మీరు జాగ్రత్తగా టెక్నిక్స్ గమనించండి. ఓకే, ఇంజన్ చాలా కాస్ట్లీ అని చెప్తున్నా, జాగ్రత్తగా చూసుకోండి, నేర్చుకోండి. పళ్ళల్ని మోసం చేసిందన్నా, ఇద్దరు లేడీ కారు మనకిచ్చి కొత్త కారు తీసుకెళ్ళిందన్నా. ఇప్పుడు ఆ కస్టమర్ వచ్చి నీకు భజన చేస్తాడు అన్ను. నాకు భజన చేస్తాడరా? భజన చేస్తాడరా? అవునరా. ఈ లోపు నువ్వు బతుకుతావరా? బయటికి రారా, బయటికి రారా. నువ్వు లేరా? వాడు నీకు తెలుసన్నావు? ఇంతకు తెలుసదా? పరిచయం ఉందన్నావు? నీకంటే 2 నిమిషాలు ముందు తెలుసదా? అంతేనా? అదా రే, అదా వాడు నన్ను మోసం చేశాడ్రా. జెమిని, లడ్డా పూర్తిగా మారిపోయారన్న నమ్మకంతోనే ఈ సొసైటీలో తిరిగే అవకాశం కల్పించా. నక్సలైట్లను మీ మీద కేసులు ఎత్తివేస్తాం, ఆయుధాలని వదిలేయమని ప్రభుత్వమే ప్రకటించింది. మేము కూడా అదే పద్ధతిలో రౌడీలకి గూండాలకి అవకాశం ఇచ్చాం. వాళ్లల్లో ఎంతో మార్పు కూడా కనిపించింది. జెమిని రౌడీజాన్ని పూర్తిగా మానేసి కాలేజీలో చేరాడని కూడా విన్నా. మంచి మార్గంలో నడిచే వారికి నా సహకారం ఎప్పుడూ ఉంటుంది. నో మోర్ ఎక్స్ప్లనేషన్స్. నేను ఇంకేం విందల్సుకోలేదు సార్. గుడ్ ఈవినింగ్. ఈ కాలేజీ పుట్టాక క్యాంపస్ లోకి పోలీస్ అనేవాడు అడుగు పెట్టి అరగడు. తమరు వచ్చాక లాడ్జింగ్ మీదకి రైడింగ్ వచ్చినట్టు డైరెక్ట్ గా క్లాస్ రూమ్ లోకి వచ్చేస్తున్నారు. మీరు వచ్చారు అంటే విద్యార్థులు క్లాసులకు రావడానికి భయపడుతున్నారు, లెక్చరర్స్ క్లాసులు తీసుకోవడానికి రానంటున్నారు. ఐఎమ్ సారీ, యు ఆర్ డిస్మిస్డ్. నమస్కారం సార్. హాయ్ జెమిని, హౌ ఆర్ యు? ఎస్ఆర్ఆర్ సివిఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ నాకు తెలుసు, అతనితో మాట్లాడతాను. కావాలంటే నిన్ను డే కాలేజీలో జాయిన్ చేయిస్తాను. వద్దు సార్, నేను నైట్ కాలేజీలోనే జాయిన్ అవుతాను. అయితే మరో నైట్ కాలేజీలో నేను చేర్పిస్తాను. కాదు సార్, అదే నైట్ కాలేజీలో చేర్పించండి. అదేంటయ్యా, నీకు చదువుకోవడం ముఖ్యం కానీ ఏ కాలేజ్ అయితే ఏంటి? చెప్పు. ఏ కాలేజీలో అయితే మీ పోలీసులో చిన్న అరెస్ట్ చేశారో అదే కాలేజీలో జాయిన్ అయితే నాకు గౌరవంగా ఉంటుంది. ఓహో, అది కూడా పాయింటే. జెమిని, ఆ ప్రిన్సిపల్ పేరేంటి? విశ్వనాథం. గవర్నమెంట్ గుమస్తా ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వాడికి కూడా క్రిమినల్ రికార్డు ఉంటే ఉద్యోగం ఇవ్వదు సార్. అలాంటిది ఒక రౌడీని కాలేజీలో ఎలా జాయిన్ చేసుకోమంటారు? అంటే మీ ఉద్దేశం రౌడీ ఇక లైఫ్ లాంగ్ రౌడీగానే ఉండిపోవాలంటారా? అన్నప్రాసనప్పుడు పిల్లాడు చేతిలో కత్తి పట్టుకుంటే వాడు ఎప్పటికీ రౌడీలాగే ఉండిపోతాడని చంపేస్తావా? మీరు గురువులండి, పాఠాలతో పాటు గుణపాఠాలు చెప్పాలి. సత్యం. ఫోన్ మీకే. విశ్వనాథం స్పీకింగ్. సార్ నమస్కారం సార్.
నేను రాజకీయాలకు రాకముందు గుంటూరు నాస్ సెంటర్ లో పిక్ పాట్ కొట్టేవాడు సార్ సార్ ఎస్పి సీతారామన్ జనరల్ పుట్టిన కుట్టుడికి పాస్ పోసుకుని మరీ ప్రజా సేకుండా అయిపోలా సార్ అయినా కుర్రాడే ఉన్నా ఎడ్యుకేషన్ మినిస్టర్ అడుగుతున్నాడా ఎడ్యుకేషన్ కదా అడుగుతుంది ఇవ్వండి అలాగే సార్ బాబు నువ్వు ఈరోజే వచ్చి కాలేజీలో జాయిన్ అవ్వు ఎక్స్క్యూజ్ మీ సార్ రికమెండేషన్ చేయడం కూడా దిగజారడమే కానీ తప్పలేదు ఎందుకంటే మా వాడు నిలబడాలి అదే నా కోరిక వెళ్ళండి ముందు నేను కాలేజీలో రికమెండేషన్తోనే జాయిన్ అయ్యాను సార్ కానీ అది బల్పు ఇప్పుడు కూడా రికమెండేషనే కానీ ఇది బల్పు కాదు సార్ సిన్సియర్గానే మారిపోదామని ట్రై చేస్తున్నాను నిషాలది ప్రేమ ప్రేయసిసిన వలపొకవల నన్ను కాదన్న ప్రేమ కమ్మని కల కంటికి అల వెచ్చని నిషాలది ప్రేమ ప్రేయసిసిన వలపొకవల నన్ను కాదన్న ప్రేమ కాలం చెల్లని ప్రేమ మన దూరం చెరపని ప్రేమ ప్రాణానికి ప్రాణం ప్రేమ నీవు సుమా బంధమే ముళ్ళు అయినా బాధలో నవ్వు ప్రేమ ఏడు జన్మాలకైనా తోడు నేనన్న ప్రేమ లైలా మజ్నూలుగా రాలిన ప్రేమ బతుకే ఓ మాయని చాటినై ప్రేమ బంధమే ముళ్ళు అయినా బాధలో నవ్వు ప్రేమ ఏడు జన్మాలకైనా నన్న ప్రేమ బాబు బాబు ఆకలిగా లేదా లేదనమ్మా తినాలి బాగా తినాలి వద్దనమ్మా అయితే అమ్మ నేను కలిపి పెడతాను చాలేదు ఇంకా కావాలంటావు అనమ్మా మనం పుట్టగానే దేవుడు మన తలరాత రాస్తాడా వీడు రౌడీ వీడు గొప్పాడు ఇది సంసారి ఇది బేవారసని చచ్చే అలా ఎందుకు రాస్తాడు మరి నేను అంతేగా చెడ్డవాళ్ళందరూ ఒకప్పుడు మంచివాళ్లేగా అన్నమ్మా అర్థం కాలేదా ఒకప్పుడంటే పుట్టినప్పుడు అచ్చా మా అబ్బాయి మాట్లాడినట్టే ఉంది సర్లే నీ సంతోషం కోసం తింటాను ఏంటనమ్మా వద్దు బాబు Kamini, Gemini classmate. I am Chinna, Gemini classmate. I am benchmate also. I am wrenchmate also. Very nice. Gemini, akada? Gemini, akada, akada. Oh, thank you. Hi, Gemini. Hi, hi. Hi, Kadu. Mundu le boy. Hey, Gemini, ki oh is kondi? Oh. Hey. Namas kondra. Hey, Gemini, yen chustunav? Manisha, neeku akkar leda? దేవతను చూడాలంటే గుడికి వెళ్ళాలి మనిషిని చూడాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వెళ్ళినా ఏం ఉపయోగం నాతో మాట్లాడదు కదా మాట్లాడలేదని కూర్చుంటే పిచ్చివాడి అయిపోతావు మనిష ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో మంచివాళ్ళు మనం వాళ్లతో ప్రేమగా ఉన్నామంటే మనకి ప్రాణమే ఇస్తారు ప్రాణం ఇచ్చేవాళ్ళు పిల్లనివ్వకుండా ఉంటారా గొప్పగా చెప్పావులమ్మా ఉబ్బ సంబంధికి చేప మంది ఇచ్చేవాళ్ళు ఇంత చేపలు ఇస్తారా మనం కరెక్ట్ రూట్ లో వెళ్తే చేపలతో కూరే వండి పెడతారు అన్న అత్తగారింటికి వెళ్ళేటప్పుడు అల్లుడు హుందాగా వెళ్ళాలి నోట్లోకి వెళ్ళి ఊసే చెట్లో ఉన్న చెవులకి కారు తీసేయి అద్దె సూట్ వేసుకుని దిగ్గిరి ఫైట్గా బయలుదేరు అద్దన్నా అద్దే చెప్తా
మనిషి మీద ప్రేమంతా బయటకు వస్తుంది కొట్టు మనిషి గుర్తొస్తుందా వస్తుంది వస్తుంది ఇంకోటి బ్రా జెమిని ఇంకెంత కాలుస్యం లోపలికెళ్ళు కనిపించడం వాళ్ళందరికీ వేయిపోటు మనిషి అమ్మా నాన్నల కాళ్ళకి దండం పెట్టి వేయిపోటేసావనుకో చేస్తే వద్దు ఇంకా వాళ్ళు నీ అత్త మామలు అవుతారు మామని హిందీలో ఏమంటారు ససుర్జీ ససుర్జీ ఏంట్రా పాకిస్తాన్ పార్లమెంట్ మీద అటాక్ చేస్తున్నట్టు ఇది నన్ను అటాక్ చేస్తుంది పోయింది పోయింది ఎక్కడున్నావా పట్టేస్తా ఉండు అమ్మని నాకే నోసుకొట్టేస్తావా ఇదార్దా మొగదా కనిపిస్తుంది కనిపిస్తుంది మొగదే మొగదే నేను అటాక్ చేస్తాను ఇక్కడలేదా మన బెజవాడేగా బెజవాడేగారా ఏన్నా స్వీట్ మీద ఏమన్నా వాళ్ళిందా స్వీట్ మీద కాదురా సీట్ మీద అలా సెటిల్ అయింది అన్న మరి ఓవర్ చేసేస్తున్నాడు నేను వెళ్ళి హ్యాండ్ గార్డ్ తీసుకొస్తా నువ్వు జాగ్రత్తగా చూసుకో అలాగే గుడి మెట్లు కూడా ఇలా ఎక్కలేదు నీకోసం ఇన్ని మెట్లు ఎక్కుతున్నాను మనీషా మనీషా నీకోసం ఏగలాగా ఎలా తిరుగుతున్నాను మనీషా నిన్నెంత ప్రేమించాను మనీషా గద్దా రే ప్రేమ్ కథ ఇచ్చిన స్కార్ఫ్ కాల్ చేసా మనీషా ఈ బ్యారేజ్ అంతలేదా పడినా సావనా ఓకే ఇదాన్ని ఎందుకయ్యా ఎవడ అర్థం చేసుకోరు ఏంటమ్మా మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం ఎందుకు వచ్చాం మీ అత్త మామల ఆశీర్వాదం కోసం వచ్చాం ఆశీర్వాదం వెళ్ళు వెళ్ళు వెళ్ళవయ్యా